con ai. Adada. 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 ఎక్కడ వచ్చావు? పప్పి నాకు కూడా వెళ్ళి అద్వైత దొంగ దొంగ గోల్కొండ చూసావా? ఏం చూసావు పెద్దమ్మా బయట నుంచి ఏం చూసారు? గాయ్స్ ఇక్కడ కాపీరైట్ ఇష్యూ వల్ల కొన్ని మ్యూట్ అయితే చేశాను అండ్ వాయిస్ చేంజ్ కూడా చేశాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎందుకంటే కాపీరైట్ వస్తే మళ్ళీ ప్రాబ్లం వస్తుంది కదా. సో అందుకే నేను మ్యూట్ అయితే చేస్తున్నా, లేదు అంటే కొన్ని వీడియోస్ అయితే వాయిస్ చేంజ్ చేస్తున్నాను. సో ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. మా ఫ్యామిలీ కోసం ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే ఒక మంచి ఫన్నీ వీడియోస్ అయితే మీరు చూడొచ్చు. సో మా ఫ్యామిలీ ఎలా వేస్తున్నారు డ్యాన్స్ ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి, ఎవరు బాగా వేస్తున్నారు అనేది. ఫుల్ జోష్లో ఉన్నారు అందరూ, ఎవరిని తగ్గేదే లేదన్నమాట, అంత బాగా వేస్తున్నారు, ఫుల్ హ్యాపీ. మోడల్ మోడల్ సూపర్ మోడల్ హడల్ హడల్ దడల్ విన్నర్ విన్నర్ మోడల్ విన్నర్. Thank you.
Hey!
హే గాయ్స్, స్టార్టింగ్లో నేను ఇంట్రో చెప్పలేకపోయాను బికాస్ అంత ఛాన్స్ లేదన్నమాట. మా వాళ్ళు ఫుల్ దుమ్ము దుమ్ముగా డ్యాన్సులతో కుమ్మేశారు. సో లాస్ట్ వీడియో చూసారు కదా, గోల్కొండ. గోల్కొండ తర్వాత ఇది కంటిన్యూ వీడియో. గోల్కొండ నుంచి మేము చార్మినార్ అయితే వచ్చేసాము. సో ఈ గ్యాప్లో టైం పాస్ అవ్వాలి కదా, మాక్సిమం ఒక 3 అవర్స్ పట్టింది అబ్బా గోల్కొండ నుంచి చార్మినార్కి రావడానికి. అంత ట్రాఫిక్ ఉంది, చాలా జనాలు, ప్లస్ మేము దసరా ఈవెంట్స్ ముందు వెళ్ళాం కాబట్టి సో మాకు ఫుల్ జనాలు కనిపించారు. సో అందుకే ఇంత లేట్ అయితే అయ్యింది. ఆ గ్యాప్లో మేము వదులుతామా? సో మా వాళ్ళు ఫుల్గా డ్యాన్స్ కుమ్మేశారు. మీకు లైవ్ కూడా పెట్టాను కదా, నేను లైవ్లో కూడా మొత్తం చాలామంది చూశారు, ప్లస్ డ్యాన్సెస్ కూడా చాలా వేశారు. ఇంకొక డిసప్పాయింట్ ఏంటంటే నాకు ప్లస్ మీకు చూసే వాళ్ళకు కూడా నెట్ ఇష్యూ అయితే వచ్చింది. బికాస్ ట్రావెల్లో మనకి నెట్ సరిగ్గా ఉండదు కాబట్టి అది క్లారిటీ అయితే సరిగ్గా తీసుకోలేదు. సో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. తర్వాత చూశాను, సో డ్యాన్స్ అయితే చూశారు కదా ఎలా ఉంది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి. మా ఫ్యామిలీలో ఎవరు బాగా వేశారు అని కూడా చెప్పండి. సో అందరూ ఫుల్ ఎంజాయ్ చేశాము. దాని వాళ్ళు ఎంజాయ్ చేయడం ఏంటో కానీ నేను కెమెరా తీయడమే నాకు టఫ్ టాస్క్ అనిపించింది. ఆ బస్సు ముందుకు వెనక్కి మూవ్ అవుతూ ఉంటే నేనే పెద్ద డ్యాన్స్ వేస్తున్నట్టు అనిపించింది. నాకు అస్సలు డ్యాన్స్ రాదు. సో అందుకే నేను కెమెరామ్యాన్ అయ్యాను, మిగతా వాళ్ళు డ్యాన్సెస్ అయ్యారు. సో దాని తర్వాత మేము చార్మినార్కి వచ్చాం. చార్మినార్కి రావడానికి ఈవినింగ్ 6:00 అయింది. సో 6:00కి చూసారు కదా ఎంత జనాలు ఉన్నారు. నా వల్ల అస్సలు కాలేదు, బస్సు ఎక్కడో డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు వాడు. సో బికాస్ మాకు అక్కడ లోపలికి వెళ్ళడానికి కూడా లేదు, పాపం తను కూడా ఏం చేయలేడు. సో మేము అక్కడ నుంచి వాక్ చేసుకుంటూ వచ్చాము. సగం దూరం వచ్చేసరికి నా వల్ల కాలేదు. సో ఆటోకి అయితే వచ్చేసాను నేను. అక్కడ కూడా 500 మీటర్స్కి ఆటో వాడు 250 ఛార్జ్ చేశాడండి. ఎంత టూ మచ్ అయితే కాస్ట్. సో వస్తే రా లేదంటే లేదని చెప్పి వెళ్ళిపోతున్నారు. మాకు ఇంక వేరే ఆప్షన్ లేదు. 250 ఇచ్చి కొంచెం మూడ్ అయ్యి సో 500 మీటర్స్లోనే మళ్ళీ దింపేశాడు. ఎంత ఇదో అంతవరకే వస్తాము తర్వాత రామని చెప్పారనమాట. సో అక్కడ దిగేసి మళ్ళీ వాకబుల్ డిస్టెన్స్ మళ్ళీ నడుచుకొని వెళ్ళాము. సో చాలా టఫ్ అనిపించింది. సో కానీ మా ఫ్యామిలీ వచ్చారు కాబట్టి నైట్ టైం విజిట్ అయ్యాము. కానీ నేను నైట్లో వెళ్ళడం ఇదే ఫస్ట్ టైము. నాకు చాలా మంచిగా అనిపించింది. డే టైంలో వెళ్ళాను, లేదంటే కార్లో వెళ్ళి మళ్ళీ దూరం నుంచి చూసి రావడం తప్ప ఇంత క్లోజ్గా ఇంత షాపింగ్ చూసుకుంటూ వెళ్ళమనేది ఇదే ఫస్ట్ టైం నేను. ఓ మై గాడ్. చార్మినార్ దూరం తీరిపోయింది. చార్మినార్ లేదు, దూరం తీరింది. అమ్మా అదన్నమాట. నిజంగానే చాలా టఫ్ అనిపించింది. నైట్ టైం వ్యూ ఏమో కానీ ఆ జనాలు అబ్బా చాలా ఇరిటేషన్ అయితే వచ్చింది. ప్లస్ గోల్కొండ నుంచి డ్యాన్స్ వేసుకుంటూ ఆ బస్సులో చాలా టైర్డ్ అయిపోయాము. సో అందుకే ఆ ఫీల్ అయితే వచ్చింది. బికాస్ కానీ చాలా చాలా బాగుంది నైట్ వ్యూ, ఆ లైటింగ్స్, ఆ వైబ్, మళ్ళీ మళ్ళీ జనాలు. నేనైతే రాను. సో చాలా టఫ్ అనిపించింది కదా. సో ఇంకా ఫ్యామిలీ వచ్చారు కాబట్టి ఫ్యామిలీతో పాటు చూసేద్దాం అని పిల్లలు క్యారీ చేయడానికి కూడా వాళ్ళ హెల్ప్ ఉంటుంది. పిల్లలతో మళ్ళీ వెళ్ళడానికి చాలా కష్టమవుతుంది కాబట్టి సో ఫ్యామిలీ కూడా తోడు ఉంటారని వాళ్ళతో అయితే వెళ్ళిపోయాం, ప్లాన్ చేసుకున్నాం. ఎంత దూరం చూసినా ఉన్నారు పీపుల్స్, ఎంత దూరం చూసినా. సో సరౌండింగ్ జనాలందరూ అక్కడే ఉన్నట్టు అనిపించింది. దసరా హాలిడేస్ అంతా అక్కడే ఉన్నట్టు అనిపించింది. సో అంతమంది ఉన్నారు చూస్తే అసలు మీకే అర్థమవుతుంది. నేను మ్యాక్సిమం వాళ్ళని చూస్తూ ఉండిపోయాను భయపడి. కానీ చార్మినార్ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఆ ఫీల్ అంతా పోయిందబ్బా. నిజంగానే చాలా మంచిగా అనిపించింది, చాలా పీస్ఫుల్గా ఉంది. ఎంత టైర్డ్ అయినా సరే కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూసినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ రిలాక్స్ కూడా ఉంటుంది.
సో మనం పడిన కష్టం అంతా పోతుంది అన్నమాట. సో మీకు హైదరాబాద్లో చార్మినార్ కూడా చెక్ చేసా, ప్లస్ లోపలికి కూడా వెళ్ళచ్చు. నాకు టికెట్ ఐడియా లేదు, చాలా లాంగ్ లాంగ్ గ్యాప్ వెళ్ళాను. సో బ్యాక్ వెళ్ళాను అన్నమాట, ఆల్మోస్ట్ 6-7 ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను చార్మినార్ లోపలికి. సో దాని తర్వాత నేను వెళ్ళలేదు. సో మీరు డే టైం అలా వచ్చినప్పుడు లోపలికి అయితే వెళ్ళచ్చు. లోపల వెళ్ళి లోపల ఏంటి ఎలా ఉంటుంది అనేది మీరు అయితే చూడొచ్చు. నేను వెళ్ళినప్పుడు కంపల్సరీ మీకు అక్కడ చూపిస్తాను డే టైంలో. ఇంత ట్రావెల్ అయిపోయినా బాబు కొంచెం పెద్దవాడు అయ్యాక నేను వెళ్తాను. కష్టం వెళ్ళడానికి కోఆపరేట్ చేస్తున్నాడు కానీ వారికి డైరెక్ట్ తప్పించుకోదు కదా పాపం. సో అందుకే నేను వెళ్ళలేను. నెక్స్ట్ టైం వెళ్తే కంపల్సరీ చూపిస్తా. అక్కడ చార్మినార్కు వెళ్ళినప్పుడు అత్తర్కొండం అస్సలు మర్చిపోకండి. సో మేము చాలా టైర్డ్ అయిపోయాం కాబట్టి అక్కడ అందరూ షుగర్ కేన్ జ్యూసెస్ అయితే తాగుతున్నాము. ఇలాంటి మంచి ఫన్నీ వీడియోస్ అండ్ మా ఫ్యామిలీ వీడియోస్ కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి వీడియోస్ అయితే మీకు చూపిస్తాను. ఒక్కసారి మీరే అక్కడ ఉన్నట్టు ఫీల్ అవ్వండి. ఆ లైటింగ్స్ అవి ఎంత బాగుంటుందో. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఆ డిఫరెంట్ డిఫరెంట్ లైటింగ్స్తో అలా నైట్ వ్యూ చూడడం. నేను కొంచెం క్లారిటీగా అయితే చూపిస్తాను. నేను నాకు చాలా బాగా నచ్చింది యాక్చువల్లీ. ఎన్నిసార్లు తీసినా కూడా సరిపోలేదు. నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంకా పెట్టలేదు. సో నాకు అంత మంచిగా కొన్ని షార్ట్స్ అయితే తీసాను, షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను. ఇది ఫ్యామిలీ ఫోర్స్ చార్మినార్లో. లిటరలీ నేను ఎంత భయపడ్డానంటే వీడియో తీస్తుంటే చిన్నగా కాలు కిందకు వచ్చింది. నేను చాలా చాలా భయపడ్డాను. ఇది యాక్చువల్లీ ఒక పేపర్ అంట. సో పేపర్తో ఒక దారం కట్టి దాన్ని హ్యాండిల్ చేస్తున్నారు. అది ఏంటది ఏంటో కూడా నాకు తెలీదు. చార్మినార్ ముందర ఏం చేస్తున్నారు మీరు? భోజనాలు పెడతాం. భోజనాలు పెడతారా చార్మినార్ ముందర? చూడు చార్మినార్ ముందర వీళ్ళు ఏం చేస్తున్నారు కూర్చొని కాళ్ళ నొప్పులు. పోలీసులు కట్టేశారు పోలీస్ స్టేషన్ ముందర. పోలీసులు మీరు ఫండ్ చేయట్లేదు అబ్బా యూట్యూబ్లో. వేస్ట్ వేస్ట్ పర్సన్. ఫండ్ చేయట్లేదు ఫండ్ చేయట్లేదు అన్నమాట. ఫుల్గా టైర్డ్ అయిపోయి అందరు కూర్చుని వస్తారు. సో మేమైతే ఎంజాయ్ చేసాం. చార్మినార్ చాలా బాగుంది. సో నెక్స్ట్ ఫర్ మోర్ వీడియోస్ మా ఫ్యామిలీతో రాబోతున్నాయి. సో కంపల్సరీ ఆ వీడియోస్ చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్.